हेलो व्यूवर्स नमस्ते नीनु डॉक्टर मैत्रेयी फर्टिलिटी एक्सपर्ट फाउंडर एंड क्लिनिकल हेड ऑफ मैत्री श्री फर्टिलिटी सेंटर कुकरपल्ली हैदराबाद ఈ రోజు మనము ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి అండ్ ఇన్ కేస్ ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మీకు వచ్చింది అంటే డయాగ్నోస్ చేయడము ఎలా అండ్ తర్వాత ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది దీని గురించి తెలుసుకుందాము. నార్మల్గా ప్రెగ్నెన్సీ అంటే గర్భాశయంలో నిలిచింది అలాగే కంటిన్యూ అవుతుంది అంటే దాన్ని నార్మల్ ప్రెగ్నెన్సీ అంటాం. ఎక్టోపిక్ అంటే గర్భాశయంలో కాకుండా వేరే చోట్ల ప్రెగ్నెన్సీ నిలిచింది అంటే అప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాము. వేరే చోట్లు అంటే ఎక్కడెక్కడ ఈ ప్రెగ్నెన్సీ అనేది నిలవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో మేజర్గా మనం చూసేది అంటే ట్యూబల్ ప్రెగ్నెన్సీ, అంటే గర్భాశయం పక్కన ఏవైతే ఫాలోపియన్ ట్యూబ్స్ ఉంటాయో అక్కడ నిలబడుతుంది అన్నమాట ప్రెగ్నెన్సీ అనేది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి అండాశయంలో, తర్వాత సర్విక్స్. యూట్రస్లో కింద భాగం ఏదైతే ఉంటుందో అది సర్విక్స్ అంటారు. పైన భాగంలో కాకుండా కింద భాగంలో నిలిచినా కానీ దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కిందే కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి అబ్డోమెన్లో, అంటే ఈ గర్భాశయం అండాశయాలు ఇవి ఎక్కడా కాకుండా వేరే దగ్గర పొట్టలో నిలిచింది అంటే అప్పుడు దాన్ని అబ్డోమినల్ ప్రెగ్నెన్సీ అంటారన్నమాట. ఇవన్నిటినీ ఎక్టోపిక్ కిందనే కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు ట్యూబ్లో మెయిన్గా రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఏమవుతుంది అంటే ట్యూబ్ అనేది చాలా పెద్ద స్ట్రక్చర్ కాదు, సన్నగా ఉంటుంది. సో దాంట్లో నిలబడింది ప్రెగ్నెన్సీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ అక్కడ అకామిడేట్ చేసే ప్లేస్ అనేది ఉండదన్నమాట. దానివల్ల అది రప్చర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో రప్చర్ అయ్యింది అంటే లోపల పొట్టలో అంతా ఈ బ్లడ్ అనేది చేరిపోవడము, తర్వాత అది ఎమర్జెన్సీ కండిషన్కి లీడ్ అవ్వడము, ఇలాంటివన్నీ మనకు కనబడతాయి. ఫోర్త్ మళ్ళీ మనము అండాశయంలో చూసుకుంటే కూడా అంతే ఉంటుందన్నమాట. ఎక్కడైనా కానీ గర్భాశయం కాకుండా వేరే చోట్లు వచ్చింది అంటే దానికి పెరగడానికి స్పేస్ అనేది సరిగ్గా ఉండదు, ఆ ఎన్వైర్న్మెంట్ కూడా ప్రొవైడ్ చేయలేవన్నమాట వేరే ఆర్గన్స్ అనేది. దానివల్ల అవి ఎర్లీగా అబార్ట్ అయిపోతాయి, మళ్ళీ అబార్ట్ అయిపోయినప్పుడు చాలా కాంప్లికేషన్స్కి కూడా లీడ్ అవ్వచ్చు. సో ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఇన్ కేస్ వచ్చింది అంటే ఫస్ట్ మనకి డయాగ్నోస్ చేసుకోవడం ఎలా అంటే, ఇప్పుడు మీ సైకిల్స్ అనేవి రెగ్యులర్గా ఉన్నాయి అంటే డేట్ స్కిప్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటారు. ఓకే, పాజిటివ్ వచ్చింది అండ్ మీకు ఇన్ కేస్ హిస్టరీ ఆఫ్ ప్రీవియస్ ఎక్టోపిక్స్, ముందు కూడా ఆల్రెడీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే అప్పుడు మళ్ళీ రిస్క్ ఆఫ్ రికరెన్స్ అనేది మళ్ళీ వచ్చే ఛాన్స్ అనేది 30% ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకు ముందు ఎక్టోపిక్ వచ్చింది అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ టైం మీకు ప్రెగ్నెన్సీ డిటెక్ట్ అయ్యింది అంటే ఇమీడియట్గా ఒక బ్లడ్ టెస్ట్ అనేది చేయించాలి, బీటా హెచ్సీజీ బ్లడ్ టెస్ట్ అనేది. ఈ టెస్ట్ చేసినప్పుడు 100 above ఉంది అంటే ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ ఉంది అన్నట్టుగా. అండ్ మళ్ళీ దీన్ని సీరియల్గా రిపీట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈరోజు చేయించామంటే మళ్ళీ ఒక రోజు వదిలేసి ఒక రోజు ఆల్టర్నేట్ డే ఆఫ్టర్ 48 hours మళ్ళీ బ్లడ్ టెస్ట్ రిపీట్ చేయాలి. రిపీట్ చేసినప్పుడు మోర్ దాన్ 60% రేజ్ ఉంది అంటే అప్పుడు ప్రెగ్నెన్సీ అనేది నార్మల్ అన్నట్టు. రేజ్ ఉంది, బీటా హెచ్సీజీ వాల్యూ అనేది రేజ్ అయ్యింది, కాకపోతే 60% అవ్వలేదు, దానికన్నా తక్కువ రేజ్ అయ్యింది అంటే అప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అన్నట్టుగా కన్సిడర్ చేస్తాము. సో ఇలా మనము ఎక్టోపిక్ని ఎర్లీగా డయాగ్నోస్ చేసే ఈ పద్ధతి అనేది బీటా హెచ్సీజీ బ్లడ్ టెస్ట్ ద్వారా మనం చూడొచ్చు. ఎవ్రీ 48 hoursకి రిపీట్ చేసుకుంటూ పోయినప్పుడు ఆ వాల్యూ ట్రాక్ చేయాలి. అండ్ అల్ట్రాసౌండ్లో కనపడాలి అంటే హెచ్సీజీ వాల్యూ అనేది 1000 above ఉంది అంటేనే మనకి అల్ట్రాసౌండ్లో అంటే స్కానింగ్లో ప్రెగ్నెన్సీ అనేది డిటెక్ట్ అవుతుందన్నమాట. అలా అవ్వట్లేదు, చాలా తక్కువగానే ఉంటుంది, అరౌండ్ 200-300 మనం ఎన్నిసార్లు రిపీట్ చేసినా కానీ ఎవ్రీ 48 hours రిపీట్ చేసినా జస్ట్ ఒక 5-10 అనేది రైజ్ అవుతుంది, 20-30 అనేది రైజ్ అవుతుంది అంటే అప్పుడు మన మైండ్లో ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది పెట్టుకోవాలి. సో స్కాన్ చేసినప్పుడు గర్భాశయంలో ఏ విధమైన శాక్ అనేది ప్రెగ్నెన్సీ ఫీచర్స్ అనేవి ఏమి కనపడవన్నమాట. జస్ట్ లోపల పొర ఏదైతే ఉందో అది కొంచెం థిక్గా కనపడవచ్చు. మనము ట్యూబ్స్ ఇంకా అండాశయాలు చూసినప్పుడు అక్కడ ఏదో మాస్ లాగా ఈ స్కానింగ్లో కనపడవచ్చు. అలాంటివి అంటే చాలా జాగ్రత్తగా మనం చూడాలి. సో బాగా ఆబ్స్టెట్రిక్ స్కాన్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఎర్లీగా కూడా ఈ స్కాన్లో మనకి ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ఉంది అనే తెలిసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలా ఎర్లీగా డయాగ్నోస్ అయినప్పుడు ఇమీడియట్గా అస్సలు లేట్ చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఫర్దర్ మోడ్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది చేసుకోవాలండి. ఎందుకంటే మీరు తొందరగా చూపించుకోవట్లేదు అంటే ఎమర్జెన్సీకి లీడ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఎక్టోపిక్స్ ఉంటే మైండ్లో ఇవన్నీ కొంచెం పెట్టుకోవాలి. భయపడాలి అన్నట్టు కాదు, కాకపోతే ఎప్పుడైనా కానీ సేఫ్ సైడ్లో ఉండాలి. థ్యాంక్ యూ.